సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? మీ పేరు జమీర్ అండి. జమీర్ గారు, జమీర్ యా సార్. తెలంగాణ రాష్ట్రం మనకి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 2023 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. 2014 అదే అదే 9 కంప్లీట్ అయినాయి కదా. 2014 2018 కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ సెకండ్ టైం కూడా. సో మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ గారు వీళ్ళు ఊరుతున్నారు. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు? అంటే ఇటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అతను ఏదో జిమ్మిక్కులు అన్నట్టు ఏదో 10 మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు 10 మాటలు మాట్లాడింది ఒక్కటి కూడా అది కరెక్ట్గా అయితలేదు. ఇంతకుముందు సెకండ్ టైం ఎట్లా వచ్చిందంటే, ఏదో నీటి ప్రాజెక్టులు అవి ఇవి కడుతున్నాము, తర్వాత రైతు బంధు అవి వేస్తున్నా, నేను ఒకవేళ ఓడిపోతే మళ్ళీ రైతు బంధు నీటి ప్రాజెక్టులు ఆగిపోతాయి అనే ఉద్దేశంతో సెకండ్ టర్మ్ మాటలు చెప్పి గెలిచిండు. ఇప్పుడు మూడో టర్ము ఇప్పుడు గెలవాల్సిన అవసరమే ఉందంటే, విద్యా వ్యవస్థను మరీ బస్ట్ పట్టించిండు. కేజీటీపీజీకి మనకు ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పబ్లిక్ చాలా డిఫరెంట్ ఉంది. కేజీటీపీజీ అంటే ఒక 3 లక్షల మంది చదువుతున్నారు. ఇప్పుడు బయట గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లో అక్కడిక్కడ చదివే వాళ్ళు మాక్సిమం మనకు దరిదాపుగా 70% 80% బయటనే ఉన్నారు. అదొకటి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా లేవు, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు ఏమైందంటే, ఈ సంవత్సరం మొన్నటి రిజల్ట్ చూస్తే మాక్సిమం ఫెయిల్ అయినరు. మాక్సిమం ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారనుకోండి, 4 ముగ్గురో ఫెయిల్ అయినరు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో పక్క ఊర్లో కూడా ఫెయిల్ అయినరు. విద్యా వ్యవస్థను బస్ట్ పట్టించిండు. తర్వాత ఏదన్నా అంటే ఏదో రైతు బంధు ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అంటే, రైతులను ఏదో మభ్య పెట్టి ఏదో కొన్ని కార్యక్రమాలు చేపట్టుకుని వాళ్ళతో ఏదో ఓట్లు వేసుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అటువంటిది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ వచ్చింది పక్క రాష్ట్రంలో, ఆ ఊపు ఎక్కువ ఉంది అన్నట్టు ఈసారి కూడా మళ్ళీ కాంగ్రెసే వస్తుందని అనుకుంటున్నాను. రాష్ట్రంలో దేశంలో దేశంలో అంటే ఇంకా అది మనకు ఇంకా ప్రధాన పక్షాలు అందరు ఏకమై ఒకవేళ కాంగ్రెస్తో జత కురిస్తే ఈసారి అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం. జోడయాత్ర బాగా ఉపయోగపడే అవకాశం, జోడయాత్ర మాక్సిమం ఉపయోగపడినందుకే కదా కాంగ్రెస్ రిజల్ట్. ఒకటి కర్ణాటకలో 136 సీట్లు. కానీ మన తెలంగాణ స్టేట్ డిఫరెంట్ సార్. ఇక్కడ ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఒక్కసారి అయితే సెంటిమెంట్ అయింది కదా, ఒకసారి సెంటిమెంట్ వర్కౌట్ అయినందుకే సెకండ్ సారి వచ్చిండు. సెకండ్ సారికి ఇప్పటికీ మీకు కూడా తెలిసింటుంది ఎంతమంది అంటే ఇట్లా ఉన్నారో ఏం కథ అనేది కూడా మీకు కూడా మాక్సిమం అవుతుంది. మూడవసారి అనేది చాలా ఇబ్బంది కాకపోతే ఏదో డబ్బులు గిబ్బలు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని సంపాదించి దాన్ని డబ్బులు వెదజల్లి గెలవాలన్నట్టు ఉంటుండొచ్చు. కానీ అటువంటిది పరిస్థితి ఇప్పుడు ఓయూ ఉంది, ఓయూలో ఒక సీఎం అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంది అంటే ఒకసారి అవకాశం చూడండి. ఒక సీఎం ఒక ఓయూకి పోయి ఒక మాట్లాడే పరిస్థితి లేదన్నప్పుడు ఇప్పుడు రాష్ట్రం సాధించిందే దేని కొరకు చెప్పండి? ఉపాధి, వాటర్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నియామకాలు మొన్న గ్రూప్ వన్ మొత్తం అతలాకుతలం అయింది. కోట్లు పెట్టి గ్రూప్ వన్ పేపర్లు కొని మనకు మొత్తం పరీక్ష రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి ఇదేమైనా ఉన్నారు. తర్వాత ఇంకా మనకు నీళ్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన తన ఏటీఎం లాగా ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. ఇంకా తర్వాత ఇంకా నిధులు ఏడున్నాయి చెప్పండి, ఇంకా అప్పులు అయిపోయినాయి, మొత్తం అప్పులు అయిపోయినాయి. ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్, ఈరోజు అప్పుల బడ్జెట్. ఎవరి కొరకు? ఆయన సొంతంగా ఎదగడానికే ఈ తెలంగాణ అనేది ఉపయోగపడింది. ఓకే. సో మరి ప్రజల కోసం నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పే వాటిలో నిజం లేదంటారు? అంటే మీరు అబ్జర్వ్ చేసిన కాడికి ఎంత పర్సెంట్ ఆయన ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి? ఇప్పుడు సీఎంలో కూడా మనం రాజశేఖర రెడ్డిని చూసినాము, చంద్రబాబు నాయుడుని చూసినాము, తర్వాత రోషాయని చూసినాము, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం కదా. ఆ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు పార్టీ వేరైనా సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కానీ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలకు కూడా ఏదో ఒక సీఎం మాట్లాడినంటే అది కరెక్ట్ 100% అది అయి తీరుతుంది. ఎంతో కొంత మ్యాక్సిమం. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? యాక్చువల్గా ఏంటంటే దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఎక్కడ ఇవ్వలేకపోయారు చెప్పింది ఆయనే. ఎక్కడా లేదు అనేది ఆయన కొంచెం నేను ఎక్కడ అనలేదు అనేది ఆయన మాట్లాడుతున్నారు, కానీ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అలాగే ఇంటికి ఉద్యోగం కూడా అన్నారు, అది లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఎవరికైనా అందుతుందండి? ఇక్కడ ఎవరికండి నిరుద్యోగ వృత్తి? దేని కొరకు ఇస్తున్నాడు? ఎప్పుడు ఎప్పుడు ఆయన ఏమన్నా వచ్చింది అది? ఇంకొకటి అసలు వీళ్ళు అడిగినరా నిరుద్యోగ వృత్తులు? ఇప్పుడు నియామకాలు చేసిన నిరుద్యోగ వృత్తి అవసరమే లేదు కదా.
తర్వాత మనకు ఏదో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నేను దళితుని ముఖ్యమంత్రిని చేసి నేను కాపల కుక్కలాగా ఉంటాను. అవెల్లా ఉట్టి మాటలు. వాళ్ళ దళితులు ఏమన్నా మాకు ముఖ్యమంత్రి ఏమని అడిగినరా? ఏదో సానుభూతి కొరకు నాకు తెలంగాణ నాకు పదవి పైన ఆకాంక్షనే లేదు, నాకు పదవే వద్దు, నేను దళితులను ముఖ్యమంత్రి చేసి నేను కాపల కుక్కలాగా తెలంగాణకు చూసుకుంటాను. ఉప ముఖ్యమంత్రి ఒకరికి ఇచ్చిండు, తర్వాత తీసేసిండు. ఆయన ఏదనుకుంటే అది, అంటే జస్ట్ లైక్ మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అన్న కొద్దిగా నయం అనపడుతుందో కానీ దానికంటే ఘోరంగా అనపడుతుంది. ఉద్యమంలో ఉన్నోళ్ళకి ఎవరికి కూడా సరైన అవకాశం లేదు. ఉద్యమంలో ఉన్న వాళ్ళని అందరినీ, అంటే వీళ్ళతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళని పక్కన ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే వీళ్ళకి అవకాశం ఉంటుంది కదా. ఆ ప్రకారం అతను చేసుకుంటా పోతున్నాడు అంతే. మరి సార్, ఇక్కడ పరిస్థితి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడన్నా కట్టారా మీ ఏరియాలో? ఇక్కడ ఈ కొల్లాపూర్ నియోజకవర్గం అయితే ఒకటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేదు. సో ఇస్తానన్న హామీలు ఏవి కూడా ఇక్కడ నెరవేరలే. ఇక్కడ ఒక్క దళిత బంధువు ఎందుకు ఎవరిని అడిగితే ఒక్కరికి వచ్చింది ఈ ఏరియాలో? దళిత బంధు అంటే అది ఒక్కరికి వచ్చింది. అది ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకేనంట. అవునా? అంతే, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే. ఇంకోటి షాది ముబారక్ కూడా, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్లు పెట్టిండు, దానికి ఎమ్మెల్యే గారి సంతకం ఏమవసరం అండి? ఇప్పుడు ఎమ్మెల్యే గారి సంతకం, ఇప్పుడు వేరే వాళ్ళు ఆపోజిట్ ఉంటారు కొందరు ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యే ఇంటికి పోయి సంతకం తీసుకుంటేనే దళిత బంధు ఇస్తాడా? షాది ముబారక్ దళిత బంధు ఇవల్ల ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే ఇస్తున్నాడు. అటువంటిది అవసరం ఏముందండి? బై ఎంఆర్ఓ ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసుకుని ఇవ్వమనండి అమౌంట్. ఆయనే కదా మనకు ఇప్పుడు ఎంఆర్ఓ. అటువంటిది లేకుండా ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే దళిత బంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి అన్నట్టు పెట్టిండు. తర్వాత ఇప్పుడు మనకు దళితులకు 10 లక్షలు అది ఉన్న యూనిట్లు ఉన్నాయి, అది కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తేనే వాళ్ళకి ఇస్తున్నారు. బీదవారికి అది ఇవ్వడం లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు. సో మరి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, మరి ఈసారి మీ స్టేట్లో, అంటే మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏంటి, ఎవరికి అవకాశం ఉంది, మీ నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఉంది? మా నియోజకవర్గం అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఓకే, మాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి లీడ్ చేయడం. పోయినసారి కూడా మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకుని మీరు ఆయన కాస్త ఎంత కష్టపడ్డారు, కానీ ఆయన ఏమో లటకం దాంట్లో దూరే. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తిని నమ్ముతారు, ఒక వ్యక్తిని నమ్మి ఒకసారి ఓటు వేసి ఒకసారి ప్రజాక్షేత్రంలో పంపించారు కదా, ఆ వ్యక్తి అమ్ముడు పోతాడు అట్లయితాడు అన్నట్టు ఎవరికి తెలియదు కదా. ఆ వ్యక్తి అమ్ముడు పోయిండు, అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్లో నేను నిలబడుతున్నా అని చెప్పి ఇప్పుడు అదే వ్యక్తి కేసీఆర్కి అపోజిట్గా పాలం రంగారెడ్డి పాలమూరు దానిపైన ఇరిగేషన్ దానిపైన కేసు వేసిండు. అదే సీఎం ఒకసారి ఎలక్షన్ల ముందర వచ్చి పాలమూరు రంగారెడ్డి పైన కేసు వేసిన వ్యక్తిని తిట్టిండు కదా. నేను పాలమూరు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంటే కేసు లేచి అభివృద్ధిని నిరోధిస్తున్నారు అటువంటి అది అన్నట్టు రెండు మాటలు మాట్లాడిండు. అటువంటి వ్యక్తినే ఈరోజు వ్యక్తిని ఇంతో అంతో డబ్బులు ఇచ్చి కొనుక్కొని అటువంటి వ్యక్తినే పక్కలో కూర్చొని ఈరోజు మీటింగ్లు నడిపిస్తున్నాడు కదా. ఇంక మళ్ళీసారి అటువంటి వ్యక్తిని ఎట్లా నమ్మాలో చెప్పండి. ఇప్పుడు మీకు నమ్మకం కలిగే వ్యక్తి ఎవరు ఉన్నారు ఇక్కడ? మాకు నమ్మకం కలిగే వ్యక్తి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండే మినిస్టర్, ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇట్లా తెలంగాణ ఉద్యమం ఊపు ఉన్నప్పుడు అతను ఏం చేసిండే, పార్టీ మారకుండా రాజీనామా చేసేసిండు. ఎందుకంటే నాకు ఒక వ్యక్తులు నా కాంగ్రెస్లో ఉన్నప్పుడు నన్ను నమ్మి పార్టీలో ఓటేసిండు అనే ఉద్దేశంతో అతను మినిస్టర్ ఉన్నాడు. అటువంటిప్పుడు అతనికి ఏం తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఆ ఊపు ఉన్నప్పుడు ఏమైందంటే, అరే కాంగ్రెస్ పార్టీలో ఉంటే తెలంగాణ వస్తుందో రాదో తెలియదు కాబట్టి నేను దీనికి వేరే పార్టీలు మారుతున్నా కాబట్టి దానిలోకి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేసిండు, అతను నమ్మి ఓట్లు వేసినప్పుడు ఏం చేసిండే, ఆ పదవికి రాజీనామా చేసిండు. మళ్ళీ ఫ్రెష్గా ప్రజా తీర్పు కోరిండు, ఇండిపెండెంట్గా ప్రజా తీర్పు కోరి ఆ పార్టీలో మళ్ళీ గెలిచిండు. అట్లా ఉండాలి వ్యక్తి ఎవరైనా సరే. ఇప్పుడు కృష్ణారావు అయినా కానీ మనకు ఈయన అయినా కానీ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ప్రజా తీర్పు తీసుకోవాలి. ప్రజల తీర్పే కదా మనకు. ఇప్పుడు ఇది అయితే ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి మీ అందరి అభిప్రాయం తీసుకుని పార్టీ మారని చెప్తున్నారు చాలామంది. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఒకసారి గెలిచినాక అభిప్రాయాలు తీసుకున్నది అటువంటిది ఏం లేదు. అతను ఏదో స్వలాభం కొరకు, అతను ఏదో పాత కాంటాక్ట్ ఉన్నది ఇక్కడ, ఏదో బ్రిడ్జ్ 5 కోట్లు 5 లక్షలు ఎంతనో ఉన్నది, దాని కొరకు అది 30 కోట్లు స్టార్టింగ్ బిల్లు పెండింగ్ ఉన్నది, 5 లక్షలు 5 కోట్లు ఉన్నది, దానికి వడ్డీతో సహా అది 30 కోట్ల వరకు అమౌంట్ తీసుకున్నాడు. ఇంకా అది దాని ద్వారా అది కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఫస్ట్ వనపర్తి కలెక్టర్ సీత ఈమె లేడీ ఉన్నది కదా, ఆమె ఉన్నప్పుడు అది అమౌంట్ ఇవ్వలేదు,
అమౌంట్ ఇవ్వనప్పుడు ఆమెను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించి ఆ మినిస్టర్ గారి దగ్గర నుంచి అది అమౌంట్ తీసుకొని అతను పార్టీ మారడం జరిగింది. అంతెందుకండి, మొన్ననే అది లొల్లి కూడా జరిగింది కదా ఫామ్ హౌస్లో, వంద కోట్లు. ఇప్పుడు అప్పుడు టీవీ నైన్ వాళ్ళుతో బ్యాగులో చేయించారు, దాంట్లో డబ్బు ఎంత ఉన్నది కూడా చూపించాలి. అంటే వీళ్ళు పార్టీ మారిన వాళ్ళని ఏమన్నా కేసీఆర్ వాళ్ళని ఎరలాగేసిండ్రా మనం అనుకోవడానికి. వేస్తే నమ్మిన బండిని ఎరలేయాలి. ఒక వ్యక్తి నమ్మిన పార్టీని కష్టపడి లేకుంటే స్టార్టింగ్ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎరలాగేసి బీజేపీ వాళ్ళ బాగోతని బయటికి తీసుకురావాలి. కానీ ఇతను ఫస్టే గెలిచి ద్రోహం చేసిన వాళ్ళను ఏమైనా ఎరలాగేయలేదు. అంటే వీళ్ళు అమ్ముడు పోతుంటే పట్టుకున్నారు, అంతే, అది చాయిస్ అంతే. కాబట్టి అదృష్టం వాళ్ళకి అమౌంట్ దొరకలేదు. లేకుంటే 100 కోట్లు కూడా ఈ మా ఎమ్మెల్యే గారికి దొరుకుతుండే, కానీ మళ్ళీ ఎంత దొరికినాయో దానిలో అది మళ్ళీ అదృష్టమో దురదృష్టమో మొన్న కొద్దిగా మిస్ అయింది. ప్లాన్ మిస్ అయింది. సరే మరి ఈ ఫైనల్గా సార్ కొల్లాపూర్ నియోజకవర్గం సార్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం. మేమైతే మాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం. పైగా ఇది కంచుకోట కదా కాంగ్రెస్, స్టార్టింగ్ నుంచి కూడా కంచుకోటనే. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు 100%. దేశంలో కూడా అవకాశాలు ఉన్నాయా రాష్ట్రంలో, దేశంలో? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ప్రధాన అన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి కదా. ఇప్పుడు తృణములు కానీ బయట అవి ఉన్నాయి కదా, అవందరూ ఏకమై ఒకవేళ ఏదైతే మాక్సిమం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒంటరిగా అయితే కాంగ్రెస్ సెంటర్లో మోడీ నిద్రించే పరిస్థితి లేదంటారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే కొద్దిగా, ఎందుకంటే వామపక్షాలను కలిసి తీసుకొని పోతేనే 100% అవకాశం వస్తుంది. చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం చూసాము, ఇప్పుడు మనకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని జనాలు కోరుకుంటే డెఫినెట్లీ అవుతుంది. అది కూడా 100%. ఏదేమైనా మీకు ఇక్కడ జూపల్లి కృష్ణారావు గెలవాలనేది మీకు మా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.